హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగల చందన్ బ్లాగ్స్. టుడే మై బ్లాగ్ అనమాట ఇది. చూపిస్తాను ఈరోజు ఏమేమి చేసినాను అనేది. చాలా రోజుల నుంచి ఒక పని చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట, కాకపోతే అది కుదరలేదు, అది అలాగే ఉండిపోయింది ఆ పని. అది ఈరోజు చేసుకోవాలి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏం లేదు, నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, మనకి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాం కానీ మనము ఫ్రిడ్జ్ మాత్రం క్లీన్ చేసుకోము, అసలు అవ్వదు కూడా. అది చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మార్నింగ్ చాలా పనులు ఉంటాయి కదా, ఈరోజు అందులోనూ బట్టలు ఒకటి ఉతకాలని చెప్పేసి బట్టలు నానబెట్టాను అనమాట. చాలా ఉన్నాయి బట్టలు కూడా. మేము అనంతపూర్ వెళ్ళామని చెప్పాము కదా, ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి నేను అసలు బట్టలు వాష్ చేయలేదన్నమాట, అందుకని చాలా ఉన్నాయి. సో ఆ పనులన్నీ చేసేసుకొని ఆ ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకుందామని చెప్పేసి ఉన్నానమాట. బయట సంపు నిండింది మా ఇంటి ముందు. వాటర్ వచ్చినప్పుడల్లా మా పిల్లలకి పెద్ద ఆనందం అన్నమాట, అది దాంట్లో ఆడుకుంటారు నిండిపోయినప్పుడల్లా, కాకపోతే పడతారని భయం అన్నమాట, తేమ కదా. సో అందుకు మార్నింగే ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను అనమాట. ఆన్లో పెట్టేసి మనము క్లీన్ చేసుకోకూడదు కదా, కొంతమంది ఆన్ చేసేసి క్లీన్ చేస్తూ ఉంటారు. సో అలా చేసుకోకూడదు. అంటే ఆఫ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకు లోపల ఉన్న అది ఐస్ గడ్డ అంతా కరిగి కిందికి మిషన్లోకి వచ్చేస్తాయని చెప్పేసి నేను ముందే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అవి వాటర్ అన్నీ ఇదైపోయి మళ్ళీ ఆయన వెనకాల సైడ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అంత టైం లేదు, నాకు పిల్లల్ని పట్టుకొని చేసే కూడా కుదరదు. సో అందుకని ఫస్ట్ దీన్ని క్లీన్ చేసేసుకుంటే వాటర్ రావనేసి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ అనమాట, ఇది చాలామంది ఈ సైడ్ ఉన్న రబ్బర్ని తీయరు, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలా అని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. దాన్ని తీసి మనం క్లీన్ చేసుకొని మళ్ళీ అతికించుకోవచ్చండి అది. సో నో ప్రాబ్లము, దాన్ని ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకునే క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఎప్పుడైనా కానీ. ఇంకో విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది మనం ఇప్పుడు ఆఫ్ చేసింటాం కదా, ఆఫ్ చేసి తర్వాత 24 అవర్స్ గడిచిన తర్వాత ఆన్ చేయాలంట, అది లేకపోతే పేలుతాయని చెప్తారు. చాలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అనమాట, ఈ ఫ్రిడ్జ్ పేలడం అలాంటివి. 24 అవర్స్ కాకపోయినా కనీసం ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేయకూడదు ఫ్రిడ్జ్. సో అదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట, నేను లోపల క్లీన్ చేసుకోవడానికి లేదు అందుకని బయటికి తెచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను. చాలా డస్ట్ ఉండింది అసలు అందులో. చాలామందికి తెలియదు అనమాట ఇందులో ఇది క్లీన్ చేసుకోవచ్చు అనేది. కొంతమంది కూడా భయపడుతూ ఉంటారు అది ఏమవుతుందో ఏమో అని చెప్పేసి, తీయడానికి కూడా రాదేమో అని చెప్పేసి ఊరికే ఉంటారు. కానీ తీసుకొని మనం ఫ్రీ బాగా క్లీన్ చేసేసుకోవచ్చు దాన్ని. చూడండి ఎంత డస్ట్ ఉందో అందులో. అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలని, కానీ కుదరలేదు. సో ఈరోజు ఎలాగైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట, చాలా డస్ట్ ఉండింది కాబట్టి. సో అందుకు మా పాప చూడండి అన్నీ లోపల చాలా రోజుల నుంచి స్టోరేజ్ అనమాట అవి. అంటే పెట్టుకుంటున్నాను కాకపోతే చాలా క్లీన్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు. ప్రతి ఒక్కటి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఈరోజు నేను ఫ్రిడ్జ్. నాకైతే అసలు చాలా మనశ్శాంతి కనిపించేసింది అనమాట అంత క్లీన్ చేసుకునేసరికి. అవి మెడిసిన్స్, మెడిసిన్స్ కూడా చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయేది అందులో. అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుని నా పని నేను చేసుకుంటుంటే మా పిల్లల పని మా పిల్లలు చేసుకుంటున్నారనమాట. అంటే ఆడుకుంటున్నారు అరుస్తున్నారు. అంటే ఏం పని చేసుకున్నా వాళ్ళని పట్టుకునే చేసుకోవాలి కాబట్టి వాళ్ళని ఫ్రీగా వదిలేయాలన్నమాట. చాలా కష్టపడి చేసుకున్నాను నేనైతే ఈరోజు ఇదంతా క్లీనింగ్. పిల్లలతో అసలు వాళ్ళని పట్టుకుంటూ పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది నాకు, అయినా బాగానే చేసుకున్నాను. పిల్లల్ని చూసుకుంటూ ఇలాంటి పనులన్నీ చేసుకోవాలంటే పెద్ద స్ట్రెస్ అండి. అసలు నాకు చాలా అంటే చాలా ఎక్కువ రోజు తలనొప్పిస్తుంటుంది అనమాట నాకు. అది ఎక్కువ ఎప్పుడు ఉండే వ్యాధి అనమాట, అది లేడీస్కే ఉంటుంది అది తలనొప్పి అనేది. ఈ పిల్లల్ని ఇంత ఇట్లా పెట్టుకొని ఇంత పని చేసుకుంటే ఎందుకు రా చెప్పండి తలనొప్పి. మా వాడు ఏం చేశాడు తెలుసా, నేను నా పని నేను చేసుకుంటుంటే అవి మెడిసిన్స్ అన్నీ తీసేసాను కదా బయటికి, అవన్నీ షర్ట్కి అంతా పోసేసుకొని బాటిల్ ఇప్పేసి అంతా చాలా గలీజ్ చేశారనమాట. ఇల్లంతా రచ్చరచ్చ చేసేసినారు నా పని నేను చేసుకుంటుంటే. చూడండి ఇది ఎలా పెట్టాడో చూపిస్తాను చూడండి. బాగా పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా, ఈజీ అండి ఇది. మనము అనుకుంటాం కానీ కష్టమేమో అని ఈజీగా తీసేయచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట వీటిని.
ఇబ్బంది పడుకోకుండా పెట్టేసుకోవచ్చు బాగా. మొత్తానికి ఈరోజంతా నాకు ఇదే పని అయిపోయింది. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేశాను అనమాట, 1:30 అయిపోయింది ఈ పని అంతా మొత్తం అయిపోవడానికి. సో మధ్య మధ్యలో మా పిల్లల్ని చూసుకుంటూ ఈ పని చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది కదా, అందుకనమాట మొత్తానికి చాలా క్లీన్ చేసేసుకున్నాను. పైన ఫ్రిడ్జ్ పైన అది చాలా డస్ట్ పడిపోయింది అనమాట, లోపల ఎలా ఉంది కానీ పైన ఎక్కువ డస్ట్ పడిపోయింది, దాన్ని కూడా ఉతికేద్దామని చెప్పేసి తీసేసాను నేను. మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత చాలా రిలీఫ్ అనిపించింది అనమాట నాకు. ఫ్రిడ్జ్ని చూసిన వెంటనే చాలా క్లీన్గా అయిపోయింది, చూస్తారు కదా మీరే, లాస్ట్లో చూపిస్తాను. ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు వాష్ చేసేది ఉందన్నమాట నాకు పని, ఇంకా వంట కూడా చేయలేదు, ఇదే సరిపోయింది నాకు మొత్తం క్లీన్ చేసుకునేది. అంటే డస్ట్ చాలా ఎక్కువ ఉండింది కదా, సో అందుకని కొంచెం లేట్ ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ నేనే యాక్చువల్గా తుడుస్తారు, బట్టతో తుడిచేస్తారు కొంతమంది, కానీ నేనైతే కడుక్కుంటాను, తుడిస్తే నాకు క్లీన్ చేసుకున్నట్టు అనిపించదు. సో అందుకని నేను సింపుల్గా అయినా కడిగేసుకుంటాను అనమాట, కడిగేసుకొని ఆరబెట్టేసుకుంటాను కొద్దిసేపు. నీళ్ళన్నీ ఇదైపోయి బాగా డ్రై అయిపోతే అప్పుడు బాగా తుడిచేసుకొని వట్టి బట్టతో పెట్టుకోవచ్చు కదా, సో అందుకని చెప్పేసి నేను కొద్దిసేపు కడిగేసి ఆరబెట్టుకుంటాను అనమాట. అసలు ఈరోజు ఇంకా ఏం పని కుదరలేదు, ఇదే పని సరిపోయింది నాకు. మధ్యాహ్నం వంట కూడా చేయలేదన్నమాట, మార్నింగ్ ముద్ద చేసాను అదే ఉంది కొంచెము. పిల్లలకైతే సరిపోతుంది కానీ చెయ్యాలన్నమాట ఇప్పుడు మళ్ళీ వంట. వీటిని కడిగినప్పుడల్లా భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మా పిల్లల్ని ఆరబెట్టినప్పుడు బయట పెట్టినప్పుడు ఎక్కడ పగిలేస్తారో అని చెప్పేసి, ఇంకా గ్లాస్ కదా అది అందుకు. కానీ వాళ్ళకి అవి ఆరబెట్టిన కొద్దిసేపు నేను దానికి కాపలా కూర్చోవాలన్నమాట, కడిగిన ప్రతిసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఇదొక డ్యూటీ అనమాట నాకు వీటితో, ఎందుకంటే అవి కొత్తగా అనిపిస్తాయి కదా పిల్లలకి, కొంచెం కొత్తగా అనిపిస్తే బొమ్మల్లాగా అనిపించినాయి అనుకో అవి పగలగొట్టేస్తారనమాట. ఆడుకోవడానికి తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది, ఊరికే పట్టుకొని అట్లా ఇంజేసి వెళ్ళిపోతాయి గ్లాసెస్ కాబట్టి. సో అంటే మామూలుగా బట్టతో తుడిచేసుకొని పెట్టుకోవచ్చు, కానీ ఎంత బట్టతో తుడిచినా కానీ తేమ కొంచెం అట్లే ఉంటుంది కదా వాటరు. సో ఇలా పెట్టేసుకుంటే అన్నీ ఒక 2-3 నిమిషాలు పెట్టుకుంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకని నేను అలా ఆరబెట్టుకుంటాను అనమాట. చూడండి ఇల్లు అంతా ఇలా చేసేసారు, నా పని నేను చేసుకుంటుంటే మా పిల్లలు అదిగో చూడండి వాడు చేసిన పని. అవన్నీ మూతలు తీసేసి షర్టుకు అంతా పూసేసుకొని ఎంత పని చేశాడంటే నాకు ఒకటికి 2 పనులు అయిపోయాను అనమాట. చూడండి ఎట్లా పూసుకున్నాడు. అవి చాలా రోజుల నుంచి ఉన్నాయన్నమాట మెడిసిన్, అందుకని తీసేశాను. వాటితో ఆడుకున్నాడు అనమాట వాడు, అది ఫ్రిడ్జ్ మీద కవర్ అనమాట, అది కూడా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో ఇది చేసేస్తే సింపుల్గా పోతుంది అని చెప్పేసి ఉతికేసాను అనమాట దాన్ని. ఎంతసేపు అవుతుంది ఇంత పనే చేసుకున్నామంట, అదొక్కటి ఇబ్బంది ఏం కాదు కదా, సో అందుకని దాన్ని కూడా ఉతికేసాను అనమాట. మొత్తానికి ఫ్రిడ్జ్ క్లీన్గా పెట్టుకునేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే. అంటే అన్ని పనులు చేసుకుంటాం కానీ మనము ఇది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. మనం ఎంత తొందరగా చేసుకోవాలనుకున్నా కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉండే వెజిటబుల్స్ అన్నీ తీయాలా, అందులో ఉండే బాక్సులు అన్నీ క్లీన్ చేసుకోవాలా, ప్లస్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ఐస్ ముక్కలన్నీ ఇది చేసేసుకోవాలా. కాబట్టి మనం ఎంత తొందరగా చేసుకోవాలనుకున్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. మొత్తానికి అన్నీ సర్దేసుకున్నాను, బాగా క్లీన్గా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఫ్రిడ్జ్. చాలా మనము 1-2 రూపాయలకి వచ్చేది అయితే ఏమో అనుకోవచ్చు, ఇన్ని డబ్బులు పెట్టేసి ఫ్రిడ్జ్ క్లీన్గా ఉండకపోతే చాలా బాధ వేస్తుంది కదా. బాగా పెట్టుకోవాలి కాబట్టి క్లీన్ చేసుకుంటున్నాను. ఆరిపోయింది, అది 10 నిమిషాల్లో ఆరిపోయింది అనమాట ఫ్రిడ్జ్. చాలా బాగుంది కదా, నచ్చితే కామెంట్ చేయండి. చూడండి ఎంత క్లీన్గా సర్దేసుకున్నాను, ఎలా ఉండే ఫ్రిడ్జ్ ఎలా అయిపోయింది చూడండి, ఇంత బాగా చేసేసుకున్నాను, ఫుల్ హ్యాపీ అబ్బా. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి ఎంత బాగుందో.
క్లోజ్. అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.